ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఆగస్టు 1 నుండి జీవితంలో మెరుపులే మెరుపులు. మరి వీరికి కలగబోయే ఆ అశుభ శుభ ఫలితాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోల్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కుంభలగ్నం మరియు కుంభరాశి వారికి రాశిలో ఉన్న నాదుడు వక్రీకరిస్తున్నాడు. దీని వల్ల కాస్త ఊరట లభిస్తుంది. అలాగే ఒత్తిడి నుండి బయటపడతారు. ఇంకా విశేషమైన యోగం ఉంటుంది. అలాగే మధ్యవర్తిత్వం వహించే వారికి మరియు మార్కెటింగ్ రంగాల వారికి ఆగస్టు నెల నుండి అనుకూలించబోతుంది. ఇంకా మూడవ స్థానాధిపతి కుజుడు వల్ల తోబుట్టిన వరుస మూలంగా ఉద్యోగంలో మంచి సహాయంతో ఉన్నతికి చేరుతారు. అలాగే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే చతుర్థ స్థానాధిపతి శుక్రుడు సప్తమ స్థానంలో నుండి వక్రీకరించడం వల్ల రుణాల కోసం లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా ఈ మాసంలో ఫలిస్తాయి. అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా ఈ సమయంలో మంచి ఫలితాలని పొందుతారు. మంచి ఆరోగ్యకరమైన సంతానం కలుగుతుంది. అయితే ఈ మాసంలో మీ అనవసర కోపం గొడవలకి దారితీస్తుంది. ఇది కొన్ని సమస్యల్ని కూడా తెస్తుంది. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటారు, కావున జాగ్రత్తగా ఉండాలి. ఇంకా విద్యార్థులు పరీక్షలు రాస్తుంటే బాగా కష్టపడాలి, బాగా చదవాలి. అలాగే ఆర్థిక పరంగా చాలా చక్కగా ఉంటుంది ఈ ఆగస్టు మాసం. ముఖ్యంగా అనుకోకుండా చేతికి డబ్బు వస్తుంది. అలాగే రైతులకి కూడా చాలా బాగుంటుంది. పంటకి కావాల్సిన పెట్టుబడి రుణాల ద్వారా లభిస్తుంది. అయితే ఈ నెలలో కుంభరాశిలో కొంతమందికి అనుకూలంగా ఉంటుంది, మరికొంతమందికి కొద్దిగా వ్యతిరేకంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఎక్కువగా ఆంజనేయ స్వామి స్తోత్రాలు మరియు హనుమాన్ చాలీసాని ఎక్కువగా పఠిస్తూ ఉండాలి. అలాగే ఈ కుంభరాశి పురుషులకి బాగుంటుంది. ఈ కాలంలో మీకు ఇష్టం లేనప్పటికీ దూర ప్రదేశంలో పనిచేయాల్సి రావచ్చు. రాహు గోచరం కూడా అనుకూలంగా లేనందున ఎక్కువ శ్రమ కూర్చి పనులు చేసినప్పటికీ సరైన గుర్తింపు ఉండకపోవచ్చు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సమయంలో నిర్లక్ష్యాన్ని వాయిదా వేసే స్వభావాన్ని తగ్గించుకొని మిమ్మల్ని మీ వృత్తిలో నిపుణులుగా ఎంతటి శ్రమకైనా ఓర్చి పనిచేసే వారిగా మారుస్తుంది. అలాగే మీ పనిలో ఉన్న లోపాలని సరిచేసి మిమ్మల్ని భవిష్యత్తులో జరిగే పదోన్నతికి సంసిద్ధులుగా మారుస్తుంది. అలాగే ఈ రాశి వారికి కుటుంబ పరంగా సామాన్యంగా ఉంటుంది. గురువు మరియు శని గోచారం 12వ ఇంటిలో అనుకూలంగా లేకపోవడం, అలాగే శని దృష్టి కుంభస్థానమైన 2వ ఇంట్లో ఉండడం వల్ల కుటుంబంలో ప్రశాంతత తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమాభిమానాలు తగ్గడంతో ఆ ప్రభావం మీపై పడుతుంది. దాని కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇంకా మీ మాటకు విలువ లేకపోవడం, మీరు ఏం చెప్పినా ఎదుటివారు తేలిగ్గా తీసుకోవడం వల్ల తీవ్రమైన నిరాశకి లోనయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ సమయంలో ఏ విషయాన్నైనా ఓపికగా 1కి 2 సార్లు ప్రయత్నం చేసి అనుకూలం చేసుకోవాలి తప్ప కోపానికి ఆవేశానికి గురికాకూడదు. అలాగే మీ సంతానం సాధించిన విజయాలు మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీరు ఏదైనా సమస్యలతో సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.